అరే దమ్ బిర్యానీ సూపర్ ఉంటుందిలే హైదరాబాద్కి దమ్కి బిర్యానీ ఫుల్ ఫేమస్ అరే బటర్ రోటీ బటర్ నాన్ ఇవి కూడా మస్తు ఉంటాయిలే తింటే సూపర్ ఉంటాయి భయ్ అరే ఇవన్నీ నాకు మస్తు ఇష్టం భయ్ మస్తు తింటా నేనైతే హాయ్ అదేంటండి డిస్ప్లేమో మీకు దమ్ బిర్యానీ ఇష్టమా బటర్ బటర్నాల ఇష్టమా ఈ వీడియో తప్పకుండా చూడండి అని పెట్టారు ఇప్పుడేమో రైతు రాజు రైతు రాజు ఎన్ని పెడుతున్నారు బుర్ర పని చేయట్లేదండి మీకు నాకే అర్థం కావట్లే ఆయ్ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి మీ బాధ ఏటో అందరూ తెలియాలి కదా అది కాదురావయ్ ఇప్పుడు మనం బిర్యానీ తినాలంటే బాస్మతి రైస్ కావాలి అట్లానే రోటీలు తినాలంటే మనకి గోధుమలు కావాలా ఈ రెండు ఏ రాష్ట్రాలు ఎక్కువ పండుతాయి హర్యానా రైతులు పండిస్తారు పంజాబ్ రైతులు పండిస్తారు ఉత్తరప్రదేశ్ రైతులు పండిస్తారు వీళ్ళంతా వ్యవసాయం చేయటం మానేసి ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేస్తారు డెబ్బై మూడు రోజులు డెబ్బై నాలుగు రోజులు ఆయా అప్పటి నుండి ఆడే కూర్చొని ఉన్నాయి వీళ్ళంతా ధర్నాలు చేసుకుంటా కూర్చుంటే రేట్లు పెరుగుతాయి కదా అది నా బాధ అందుకే చెప్తాను హాయ్ అవునా ఇప్పుడు మీ బిర్యానీ రేట్లు పెరిగిపోతేనే బాధపడుతున్నారా మీరు నాకు అలాగనే అనిపిస్తుంది అరే అది కాదురా భాయి ఇప్పటికే పెట్రోల్ రేటు మాస్త పెరిగింది మొన్ననే బడ్జెట్లో గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచారు ఇప్పుడు ఈ రైతులేమో ఆడ కూర్చొని ధర్నాలు చేస్తే రేపు పొద్దుగాల బిర్యానీ రేట్లు పెరుగుతాయి కదా రాబాయి అది నా బాధ ఏమల్లా రేట్లు పెరిగితే పెరిగా వాళ్ళంతా ధర్నాలు చేసుకుంటా కూర్చుంటే వాళ్ళు కూర్చొని డెబ్బై మూడు రోజులు అయ్యాయి అంట వాళ్ళ గురించి పట్టించుకునేటోడు లేడు అడిగేటోళ్ళు లేడు ఎవరన్నా అడిగితేనేమో అని దేశద్రోహం అంటారు హాయ్ అదేంటండే అడిగినంత మాత్రాన దేశద్రోహులు అయిపోతారా ఇది కొత్తగా ఉందండే ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు అలగల జరిగిద్దండి అరే గదే నడుస్తుందిరా ఇప్పుడు మన రైతులకేమో సర్కారు లేదో కొత్త చట్టాలు తెచ్చిరంట ఆయన వస్తా లేవు ఆయన వస్తా లేవని అడుగుచొని ధర్నాలు చేస్తారు ధర్నాలు చేసి అడిగితేనేమో మన సర్కారు వాళ్ళు మన దేశద్రోహులు అంటారు వాళ్ళు ఇప్పటికీ డెబ్బై రోజులు ఆయే డెబ్బై మూడు రోజులు ఆయే కరెంట్ లేదంట నీళ్ళు లేవంట ఇంటర్నెట్ సేవలు లేవంట ఏం లేవంట అన్నీ బంద్ చేసిరంట ఏమన్నా అడిగితేనేమో మీరు దేశాలని పేరు పెడతారు అవునా ఈ టీవీ మరి సినిమా వాళ్ళగా నువ్వు కూడా భయపడుతున్నావా రే నాకేం భయం రాబాయ్ నేనేమన్నా చైనాకు సపోర్ట్ చేస్తున్నానా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నా మన దేశ రైతులే కదా రాబాయ్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్పేంది